డీటెయిల్స్ చూస్తే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. స్థానిక సంస్థల్లో 59.85% రిజర్వేషన్లని ఖరారు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ రిజర్వేషన్ల శాతాన్ని సవాలు చేస్తూ ప్రతాప్ రెడ్డి, రామాంజనేయులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను వాయిదా వేసింది. దీంతో తక్షణమే దీనిపై విచారణ జరపాలంటూ పిటిషనర్లు ప్రతాప్ రెడ్డి, రామాంజనేయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ వాదనలు విన్న సుప్రీంకోర్టు ఎన్నికల జీవోపై స్టే విధించింది. అలాగే హైకోర్టులో విచారణని 4 వారాల్లో ముగించాలని ఆదేశించింది. రెడీగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి. థ్యాంక్ యూ మమతా. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ పైన హైకోర్టులో ఉన్నటువంటి విచారణ తమకు అనుకూలంగా రాకపోవడంతో ప్రతాప్ రెడ్డి, రమణ రెడ్డి వాళ్ళిద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజున సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైనటువంటి స్టే ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం కానీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కానీ స్థానిక సంస్థల్లో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండేందుకటువంటి పరిస్థితుల్లో కూడా వీల్లేదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల్లో ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను 59.85% అంటే దాదాపు రమారమి 60% రిజర్వేషన్లని ప్రకటిస్తూ కూడా జీవోలు జారీ చేశారు. అయితే ఈ 10% అదనంగా ఉన్నటువంటి రిజర్వేషన్ల వల్ల ఓసీలకి రాజకీయపరమైనటువంటి అవకాశాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా దీన్ని అంగీకరించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దీని మీద స్టే ఇవ్వాల్సిందిగా లేదంటే దీన్ని కొట్టివేయాల్సిందిగా కూడా కోరుతూ ఈ ప్రతాప్ రెడ్డి, రామాంజనేయులు వారి ఇద్దరు కూడా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వారి వాదనలు విన్నప్పటికీ కూడా మేము ఇప్పటికిప్పుడు దీని మీద స్టే ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి అలానే ఈ నెల 17వ తేదీ కల్లా ఆ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలి. వచ్చే నెల 15వ తేదీ కల్లా ఎన్నికలను ప్రక్రియ పూర్తి చేయాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చే నెల 15 తర్వాత నోటిఫికేషన్ జారీ చేసి ఆపయ్యచ్చు, అంటే మార్చి కల్లా పూర్తి చేయాలని కూడా హైకోర్టు కూడా ఒక స్పష్టంగా ప్రభుత్వానికి ఆదేశించింది. దీంతో ఈ రామాంజనేయులు, ప్రతాప్ రెడ్డి వెంటనే ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తన యొక్క పాత తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి 59.85% రిజర్వేషన్ల జీవోని బయట స్టే ఇచ్చింది. అదేవిధంగా ఇదే సమయంలో రాష్ట్ర హైకోర్టు ఉన్నటువంటి కేసుని సత్వరమే విచారణ చేసి 4 వారాల లోపల పూర్తి చేసి తుది తీర్పు కూడా ఇవ్వాల్సింది కూడా ఆ రాష్ట్ర హైకోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది మమతా. రైట్.